హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ దేశమైనా సరే తమ స్ట్రాటజీలని బట్టి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో శత్రుత్వం చేయాలి అనే విషయాలను డిసైడ్ చేసుకుంటుంది కానీ భారత్ మాత్రం తమ పక్కనున్న దేశాలతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటుంది మన పక్క దేశమైన మయన్మార్ ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుందా కానీ నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ ఇలాంటి దేశాలు చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల భారత్కు ఇది లాభం కలిగిస్తుందా లేక నష్టం కలిగించే విషయమా ఒకవేళ ఈ దేశాలను కల్పించుకోకపోతే భారత్కు ఇబ్బంది కలిగించే పరిస్థితులు రావచ్చేమో అనిపిస్తుంది ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి భారత్ మయన్మార్ మధ్య కలుగుతోంది మయన్మార్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమీ బాగాలేవండి అక్కడి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి డెమోక్రసీ పునరుద్ధరించాలి అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు కానీ మయన్మార్ సైన్యం మాత్రం తమ దేశ ప్రజల మీద కాల్పులు జరుపుతోంది ఆందోళనకారులను చెదరగొట్టాలని చూస్తోంది అక్కడి పరిస్థితులు చూస్తుంటే భారత్ పైన ఎక్కువ ప్రభావం పడేలా ఉంది కాబట్టి భారత్ వీలైనంత త్వరగా ఈ ఇష్యూలో ఇంటర్ఫియర్ అవ్వాల్సి ఉంటుంది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రస్తుతం మయన్మార్లోని సాధారణ ప్రజలు చేస్తున్న ఈ ఆందోళనలో ప్రజలకు అండగా నిలవాల్సి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ చూడ్డానికి మామూలుగా అనిపించిన లోతుల్లోకి వెళితే ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది కానీ మయన్మార్ సేన మాత్రం అక్కడి ప్రజలపై ఏమాత్రం జాలి చూపించడం లేదు ఇప్పటికే ఎంతోమంది సాధారణ ప్రజలు ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయారు రెండు రోజుల క్రితం వచ్చిన వార్త ప్రకారం మయన్మార్ సేన అక్కడి ప్రజలపైన ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసింది కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే మయన్మార్లోని కరెంట్ స్టేట్ ఎథ్నిక్ గ్రూప్ కి చెందిన కమ్యూనిటీ పైన మయన్మార్ ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది ఈ కమ్యూనిటీ థాయిలాండ్ బార్డర్లోని కరెంట్ స్టేట్కి సంబంధించింది ఈ స్ట్రైక్స్లో ఆడవాళ్లతో సహా ఎంతోమంది చిన్నపిల్లలు కూడా గాయపడడంతో పాటు ప్రాణాలు కోల్పోయారు ఈ స్ట్రైక్స్ తర్వాత కరెంట్ స్టేట్కి సంబంధించి ఎంతోమంది ప్రజలు పక్క దేశమైన థాయిలాండ్కి వలస వెళ్లడం జరిగింది కానీ ఎయిర్ స్ట్రైక్స్ మయన్మార్ సైనా ఎందుకు చేయవలసి వచ్చిందంటే కరెంట్ ఎథ్నిక్ గ్రూప్ అనేది ఒక ఆర్మ్డ్ గ్రూప్ మయన్మార్లోని సౌత్ ఈస్ట్ రీజన్లో థాయిలాండ్ బార్డర్లోని ప్రాంతాలను ఈ కమ్యూనిటీ కంట్రోల్లో ఉంచుకుంది ఈ ప్రజలు మయన్మార్ ఇండిపెండెన్స్ తర్వాత నుండి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు కానీ ఇది మాత్రం ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఈ గ్రూప్కి సంబంధించిన ప్రజలు ఎప్పుడూ మయన్మార్ ఆర్మీ గవర్నమెంట్ని టార్గెట్ చేసేవారు కానీ మయన్మార్లో పొలిటికల్ లీడర్షిప్ వచ్చిన తర్వాత ఈ గ్రూప్తో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ సైన్యం ఎదురు తిరగడం వల్ల ఈ గ్రూప్ మళ్ళీ ఆందోళన పాల్గొంటోంది అందుకే ఆర్మీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గ్రూప్ని టార్గెట్ చేస్తోంది పరిస్థితిలాగే కొనసాగితే ఈ గ్రూప్తో పాటు మయన్మార్లో డెమోక్రసీ కోసం ఆందోళన చేసే ప్రజలందరూ కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలున్నాయి ఆ తర్వాత మయన్మార్లో సివిల్ వార్ కూడా ప్రారంభమవుతుంది ఇది భారత్ మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే విషయం మరి భారత్కు మయన్మార్ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం అంటారా కాదా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి